హాయ్ వెల్కమ్ టు మై షో కాఫీ టైమ్ విత్ కేఎస్ఆర్ ఈరోజు స్టూడియోలో మనతో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు కేఎస్ ప్రసాద్ గారు నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయానికి వస్తే టెన్త్ రిజల్ట్స్ వచ్చాయి అనేక మంది విద్యార్థులు రెండు లక్షలకు పైగా విద్యార్థులు ఫెయిల్ అయిన వాళ్ళలో కొంతమంది సూసైడ్స్ కూడా చేసుకున్నారు పాపం ఆ విద్యార్థులని కన్సోల్ చేయటానికి వాళ్ళ బాధలేంటో తెలుసుకోవటానికి నారా లోకేష్ గారు ఏర్పాటు చేసిన జూమ్ మీటింగ్లోకి స్వయంగా వైసీపీ ఎమ్మెల్యేలు రావటాన్ని ఆ వైసీపీ మీడియా విభాగాధిపతులు గవర్నమెంట్ అధిపతులు కార్పొరేటర్లు విచ్చలవిడిగా దీన్ని అసలు ఏ విధమైన రాజకీయంగా చూడాలి అంటే ఇలాంటి డిస్టర్బ డిస్టర్బెన్స్ ఓరియంటెడ్ రాజకీయాల్లో వలన ప్రశాంత్ కిషోర్ టీం చెప్పిందంటారా లేకపోతే వాళ్ళ స్వయంకృతంగా వాళ్ళంతటి వాళ్ళు చెప్పారంటారా లేకపోతే మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ఇలాంటివి జరుగుతున్నాయని అంటారా కానీ లోకేష్ గారు ప్రతిస్పందించిన తీరు కూడా బాగానే ఉంది ఆయన కౌంటర్ ఇవ్వటం కూడా చక్కగానే ఇచ్చారు సౌమ్యంగానే ఇచ్చారు వాళ్ళని ఎక్స్పోజ్ చేశారు మీడియాలో ఈ టోటల్ ఎపిసోడ్లో వైసీపీ కొంత వెనుకబడిందనే వినిపిస్తాంది మాట దాని మీద మీ వెనకటికి ఇప్పుడు మనకి పనికి ఆహార పథకం అని ఉంటుంది కదండి తలగా అలాగే పని లేని మంగళవాడు పిల్లి బొర్ర ఒకటి రెండోది ఏంటంటే ఉనికిని కోల్పోయినాడు ఉనికి కోసం పరితప్పించడం అన్న నేపథ్యం చూస్తే ఇవాళ నిన్న జూమ్ మీటింగ్లో పిల్లవాని పేరాయటానికి రావడం ఇవన్నీ కలిపి ఒకసారి ఆలోచిస్తే సింపుల్ దానికి ఆన్సర్ ముఖ్యంగా లోకేష్ గారు సింపుల్ ఆయనకి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చింది అరే మీరు కూడా వచ్చారా అరే చిన్నపిల్లలు ఉన్నారు ఈయన మీ భాష కొంచెం డైజెస్ట్ అవ్వదు నేను ఇంకొక జూమ్ లింక్ ఇస్తాను దాంట్లో మనం వన్ టు వన్ మాడుకుంటే చాలా ఆన్సర్లు వస్తాయి ఎప్పటి నుంచో నేను ఎదురు చూస్తున్నాను కాబట్టి బ్రహ్మాండంగా ఉందును అన్న మాట ఉంటే ఇంకా బ్రహ్మాండంగా ఉండి ఎందుకంటే వాళ్ళ భాషని పది మందిలో ఆదరణకు అనుగుణం కాని భాష అనేది ఎక్స్పోజ్ అయ్యింది ఆయన ఆహ్వానించాడు అదే ఆహ్వానించడం ఆయన విజ్ఞత పెద్ద ఉన్నోడికి ఎప్పుడైనా ఆహ్వానం ఉంటుంది కదా వీళ్ళు మీరు వేరే జరుచుకుంటాడు ఆయన కాన్సెప్ట్ కాదు కానీ పిల్లలు విషయం మాత్రం సో ఓవర్హాల్ ఏమవుతుందంటే ఇక్కడ ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నారు ఎందుకంటే ఇక్కడ రెండింటికి సడ్డ రేవడు అంటారు ఎవరు మన వల్లభనేని మనిషి అటు గణవరంలోను అతి గతి లేదు పార్టీలోనూ దిక్కు లేదు ఉన్న పార్టీ తన్ని తగిలియకుండా గోడ మీద పిల్లలు గెంతుకు చూద్దాం చూద్దామని ఎదురు చూస్తుంది కింద చేశారు గెంత లేక చస్తున్నాడు ఈ కొడాల నాని గారికి నోటి పారుదల శాఖ ఉండేది లేదంటే నోటి సరఫరాల శాఖ ఉండేది బ్రహ్మాండమైన లాంగ్వేజ్ని సరఫరా చేసే నేపథ్యంలో ఇవాళ ఏమంత అంటే నియంత్రించబడ్డాడు సో ఇక్కడ ఏదైనా సరే మళ్ళీ భాషకి పదును చెప్దాం టెన్త్ క్లాస్లో తెలుగు ఉంటుంది కదా అప్పటిదాకా తర్వాత కూడా లాంగ్వేజ్ మార్చుకోవచ్చు సెకండ్ ఆప్షన్ ఏదైనా ఆ లాంగ్వేజ్ కింద యొక్క ఆవశ్యకతను ఒకసారి పరిరక్షించుకోవడానికి ప్రయత్నించబోయాడు అదిలోనే అవసరపదు కుదరలేదు రెండోది ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే పిల్ల యొక్క రెండు లక్షల పై చిలుక ఇది అంటే మన ఆంధ్రప్రదేశ్కి ఒక అపవాదం ఉంది గతంలో మన చిన్నప్పుడు మీకు బాగా తెలుసు ఒకటి బ్రహ్మానందరెడ్డి గారి పాస్ అన్నప్పుడు ఇప్పుడు రీసెంట్గా వచ్చిన ఇంకో పదం ఏంటంటే కరోనా కరోనా రెండు సంవత్సరాల పాటు దీనికైనా సరే సరే మనం ఒక స్లాబ్ ఉన్న మూడు ఫ్లోర్లు ఇల్లు కట్టాలి అంటే ముందు పునాద్దిట్టడం చాలా అవసరం అందులో ముఖ్యంగా టెన్త్ క్లాస్ పిల్లలకి ఎనిమిది తొమ్మిది తరగతిలో ఉన్నవి చాలా విలువైన సబ్జెక్ట్ ఒక యూటర్న్ తీసుకునే ఎడ్యుకేషన్ ప్యాటర్న్లో యూటర్న్ తీసుకునే వేదిక ఇప్పుడు నన్నే ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు నాకు లెక్కలు అంటేనే సైన్స్ అంటే చాలా భయం నాకు ఎనిమిది తొమ్మిది తరగతిలో సరిగ్గా చోషన్లు పెట్టినా సరే నన్ను ఎంత ట్రైన్ చేసినా సరే నేను చదువుకునే స్కూల్ కూడా నేను వెనక్కి పరిగెట్టుకుని బయటకు రావాల్సి వచ్చింది బికాస్ ఐ కుడ్ అకస్టమ్ టు ద స్టాండర్డ్స్ బట్ నేను ముక్కుతో మూలిగితే టెన్త్ క్లాస్ నాకు ఫస్ట్ క్లాస్ వచ్చింది నాకు టెన్త్ క్లాస్ ఫస్ట్ క్లాస్ వచ్చిందన్నది ఎక్స్ప్లేషన్ కాదు కానీ నా చేతక అందాన్ని కవర్ చేసుకోవడానికి నాకు లాంగ్వేజెస్తో నేను అడ్వాంటేజ్ తీసుకుని మెయిన్ స్కోరింగ్ సబ్జెక్ట్స్లో నేను చేతి నీచమైన మార్కులు తెచ్చుకుని నేను ఫస్ట్ ఫస్ట్ క్లాస్ నేను ఎస్టాబ్లిష్ చేసుకోగలిగాను ఇలాంటి నేపథ్యం ఎనిమిది తొమ్మిది తరగతులు ఈ కరోనా నేపథ్యంలో లేని కారణంగా పిల్లలు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్లో క్లాసెస్కి వెళ్ళి రాసిన నేపథ్యంలో పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఎప్పుడు నా ఓతపదం అనుకుంటారు ఎప్పుడైనా సరే మనం మన ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్వెస్ట్మెంట్కి తగ్గ రిటర్న్ ఉంటుంది అలా ఎనిమిది తొమ్మిది పునాది దట్టం లేని కారణంగా టెన్త్ క్లాస్లో మెజరబుల్ ఫెయిల్యూర్ చూశారు ఇంకొకటి వాళ్ళకేనంటే ఈ అమ్మఒడి పథకానికి లింక్ పెట్టిన కారణంగా కొంత వాళ్ళకి చూడండి మనకి ఏదో చూడండి తాను ఒకటి తెలిస్తే దయ్యం ఒకటి తెలుస్తుంది దానికి ఒకటి యాడ్ అయింది లక్కీగా వాళ్ళకి ఇది అది కలిపి ఓవరాల్గా అయితే మాత్రం పిల్లలు మాట్లాడుతున్న కొన్ని నేను మాధ్యమాల్లో ఆ చిన్నపిల్లలు మాట్లాడుతుంది వాళ్ళ తల్లిదండ్రులు మాట్లాడుతుంది దే ఆర్ సో ఇంకొక రాజకీయ పార్టీ ఇంకా వికృతంగా టెన్ పర్సెంట్ గ్రేస్ మార్క్స్ అడుగుతున్నారు హౌ మెజరబుల్ హౌ పిట్ ఇట్ ఈస్ ఇప్పుడు ఈ స్టాండర్డ్స్ లేని కారణంగా మన కళ్ళ ముందు ఎంతమంది ఇంజనీరింగ్లో బయటకు వచ్చి ఏం చేస్తున్నారో చూస్తున్నాం కదా సో ఇలాంటి దాంట్లో అట్లీస్ట్ మనం పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరం కన్నా ముందున్న దశకం దశాబ్దాల్లో ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్స్లో ఎంతమందికి ఫస్ట్ క్లాస్లో వచ్చేవి ఎంతమంది ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్ మెరుగుపరుచుకుంటూ వాళ్ళకి పనికి తగ్గ చదువుకు తగ్గ పనులు దొరికితే ఎంత చక్కగా ఉండే వ్యవస్థని ఇవాళ ప్రతి ఒక్కరిని చదివించుకుంటూ అంటే చదువు నేను కించపరచట్లే ప్రతి ఒక్కరు చదువుతున్న దాన్ని కూడా నేను ఎంచట్లేదు స్టాండర్డ్స్ ఎలా తగ్గించుకుంటూ వస్తున్నావు చూడండి ఒక మోసపోత ధోరణతో కడుపుతున్న కొన్ని కార్పొరేట్ స్కూల్స్ కొన్ని స్టాండర్డ్స్ని తగ్గించుకుంటూ ఇవాళ ఇవన్నీ కాదండి ఎన్ని స్కూల్స్ ఒకే ఒక్క మాస్టర్ గారితో నడుస్తున్న ఉన్నాయి చూడమనండి ఎన్ని స్కూళ్ళకి టీచర్ లేకుండా ఉన్న ఉన్నాయి చూడమనండి ఈ నేపథ్యంలో ఇవాళ వచ్చిన రిజల్ట్స్ దీని అన్నింటినీ కలిపి కన్సాలిడేట్ చేసుకుంటే ఖచ్చితంగా ఇది ఒక ప్రభుత్వ సంస్థల త్రూగా నిర్వర్తించవలసిన విద్యా బోధన అనే కార్యక్రమంలో ప్రభుత్వ వ్యవస్థలు నిర్వర్తించవలసిన విధానంలో మెజరబుల్ ఫెయిల్ జర్స్ వలన ఆ ఉపద్రవం చిన్నపిల్లల మీద పడింది అనే విషయం గమనించవలరు ఎప్పుడైతే ఎనిమిది తొమ్మిది క్లాసుల్లో వాళ్ళు పెట్టిన దాని ఏమంటారు ఆన్లైన్ క్లాసెస్ వలన అవుట్కమ్ లేని దగ్గర ఆన్లైన్ క్లాసెస్ నుంచి రెగ్యులర్ క్లాసెస్కి పిల్లలు అకస్టమ్ కానీ నేపథ్యంలో వచ్చిన రిజల్ట్స్ యొక్క దీని మీద రాబోయే అట్లీస్ట్ వన్ టూ సెక్షన్స్ అయినా రెండు టూ ఎకడామిక్స్ గ్యారంటీగా దీని మీద ఎఫెక్ట్ పడుతుంది ఆ ఎఫెక్ట్ నుంచి విత్ స్టాండ్ చేసుకోవడానికి ఏం చేయాలన్న ఆల్టర్నేటివ్ మెకానిజంలో ఆలోచించాలి కానీ ఇవాళ వచ్చే గ్రేస్ మార్కులతో ఈ కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో వచ్చిన కరోనా పాస్ వన్ టూ ఇయర్స్ గతంలో బ్రహ్మానంద పాస్ పాస్కి అతీతం కాకుండా విద్యా విధానాలు మాత్రం తగ్గించొద్దు ఇక ఇందులో ఇక్కడ తప్పు కాదు బాధ్యత వహించవలసిన విషయాలు చాలా క్రోడీకరించబడి ఉన్నాయి బాధ్యత ఎవరైతే నిర్వర్తించబడిన వాళ్ళు బాధ్యత నిర్వర్తించడానికి సమయం అనుగుణంగా లేని కారణంగా వచ్చిన ఉపద్రవం కింద కనిపించడం మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి